హలో, ఎవరు? లేఖావా? ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు? నటరాజ్ అంకుల్ ని కలవడానికి వచ్చాం. ఒక ముఖ్యమైన విషయం. అయ్యో, అయ్యగారు ఇక్కడ లేరు కదమ్మా. ఎక్కడికి వెళ్ళారు? చాలా అర్జెంట్, తాతయ్య ఇక్కడికి పంపించారు. నువ్వు కాబట్టి చెప్తున్నానమ్మా. బీచ్ రూట్ లో సార్ కి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో. అవునమ్మా, కానీ నేను చెప్పిన తల్లినివ్వద్దు. లేదు, రా. అతను చూడడానికి అక్కడికి వెళ్ళాలా? మనం వెళ్ళేది వాళ్ళ ఇల్లు చూడడానికి కాదు, రమేష్ ని ఎలాగైనా కాపాడడానికి ట్రై చేయాలి. నువ్వు ఎక్కువ వెళ్దాం. తాళం వేసింది కానీ లోపలే ఉండుంటారు. అదిగో వారి కారు ఉంది చూడు. ఎవ్వరూ లేని ఇంట్లో ఎందుకు ఇలా తొంగి చూస్తున్నారు? మేము మినిస్టర్ని కలవడానికి వచ్చాం. మినిస్టర్ ఇక్కడ లేరుగా. మేము మినిస్టర్ గారు పిలిచినందుకే వచ్చాం. అలాగా? ఇదెందుకు మీరు ముందే చెప్పలేదు? నేను వాచ్మ్యాన్ బంగారు బాబు. ఇది కాస్త పట్టుకోండి. వచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాం. లోపలికి రండి. చికెను చపాతి కొనడానికి కొట్టు వరకు వెళ్ళాను. ఇక్కడికి వస్తే సార్ ఎప్పుడు అదే తింటారు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు, అందుకే నేను కొనుక్కొనొచ్చా. ఇక్కడ కుక్కు లేదా? కుక్కి రాజు అని ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. గాని అవును, మీ పేరేంటి? స్టెఫిగ్రాఫ్. ఏంటి స్టెఫిగ్రాఫ్? ఈ అమ్మాయి పేరు సానియా మిర్జా. అసలు నోట్లో తిరగని పేర్లన్నీ చెప్తున్నారమ్మా. ఇలా సీత గీత అని ఏదో పెట్టుకోవచ్చు కదమ్మా. పేరు పెట్టింది మేము కాదు కదా. ఈ చికెన్ చపాతీ కావాలంటే మేము తీసుకెళ్ళివ్వమ్మా. వద్దొద్దు, నా పని మీరెందుకు చేయాలి? మాకు మినిస్టర్తో రహస్యంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సరే సరే, అర్థమైంది. మీరే తీసుకెళ్ళివ్వండి, సార్తో నేనే కొన్నానని చెప్పండి. సరే సరే, మేము చూసుకుంటాం. సార్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలు ఈగల్లా వచ్చి వెళ్తున్నారు. ఏం చేయాలి? తలుపు తెరిచే ఉంది, తోస్తే తెరుచుకుంటుంది. వీళ్ళంటి వాడికి పనిచేయకూడదనే ఆ వంటవాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ కాపలా గాయాలని నా తలరాట. ఏం చేసేది? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు సార్? అలా ఏం చేశారు? ఇలా రావడానికి ఛాన్స్ లేదే. అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. మనం అక్కడికి వెళ్ళలేదు, ఏది చూడలేదు. అయితే లేక నువ్వు నోరు ముసుకుని బండింగ్తో. జులి కాస్త త్వరగా తోయి. ఆరుముగం, రే ఆరుముగం, ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? ఆల్రెడీ ఇద్దరు లీవు, వీడు ఒక్కడే ఉన్నాడు. వీడు కూడా పారిపెట్టే ఏం చేయాలరా నేను? పెట్రోల్ ఎంతకెయ్యాలి? రెండు. నువ్వు వచ్చేసావా? అంతలోపు ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? ఇదిగో వస్తాను వెళ్ళావు. నీ పని కూడా కలిపి నేను చూసుకుంటున్నాను. సారీ రాయప్పన, టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగడానికి వెళ్ళావు లేకపోతే కుస్తీ పొడికి వెళ్ళావు? ఎందుకు ఇంత చెమట కారుతుంది? వీడి వీడి టీ తాగాను కదా, అందుకే. వంటోడిని పిలిచి పెట్రోల్ బంక్ లో పనిచ్చాను కదా, నన్ను అనాలరా. త్వరగా వెళ్ళు, అటుపక్కి వెళ్ళాడు. ఎక్కడ కనిపించట్లేదే.
చూస్తే కరాతే అంతా బాగా నేర్చుకున్నాడు అనుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండండి. వీధికి కనిపెట్టండి అయ్యా. పద లేక త్వరగా పద పోని 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 పో. రమేష్ నువ్వు ఇక్కడ దిగు. ఎలా వచ్చావో అలాగే లోపలికి వచ్చేసి. ఏంటి రమేష్? లేదు, ఇంత యాక ఇక్కడ ఉంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోలీస్ దగ్గర ఇరుక్కున్నావంటే. ఇప్పటికీ లోపలికి రా, ఏం చేయాలో ఆలోచించుకుందాం. జాగ్రత్తగా ఉండు, ఎవరి కంట్లోనూ పడకు. ఇప్పుడే వచ్చేస్తాను చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడంకు తెలిసిందంటే నా పని అధోగతి. దిగండి, బండి తీసుకెళ్ళి నేను వదిలేస్తాను. అబ్బా, నువ్వు చెప్పేది నిజమా? అవును, మేము వెళ్ళేసరికి రక్తంతో అలా పడిపోయి ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మంచిదే జరిగింది. వాడు మా అమ్మని కష్టపెట్టినందుకైన శిక్ష వానికి దొరికింది, వాడికది జరగాల్సిందే. నేను స్నానం చేసేస్తాను, ఒళ్ళు వేడుకోనట్టు ఉంది, తల్లో నిబ్బడుతుంది. నువ్వెందుకు అసలు ఇక్కడి నుంచి బయటకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళొద్దని నీకు ముందు చెప్పాను కదా. లేదు, ఈ రూమ్ లో ఉండటానికి నాకు చాలా భయం వేసింది. అమ్మ జ్ఞాపకం రాగానే పోయి చూడాలనిపించింది. వీలైనంత త్వరలోనే హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూడాలనిపించింది. నువ్వు చెప్పినట్టు తలుపుకి పై నుండి కీస్ తీశాను. అసలు హాస్పిటల్ దాకా ఎలా వెళ్ళానో ఇప్పుడు కూడా నాకు గుర్తులేదు. హాస్పిటల్ కుమార్ రోడ్ కదా, మరి నువ్వెందుకు ఆ రోడ్లో వచ్చావు? అది హాస్పిటల్ ముందు వైపు వెళ్తే అంతటా పోలీస్, వాళ్ళని మోసం చేసే తప్పించుకున్నాను. తర్వాత ఎక్కడ దాచుకోవాలో తెలియక కనపడిన చోటు అంతా పరిగెత్తాను. ఏమైంది? పెద్ద సమస్య వచ్చింది. జూలీ, జూలీ, జూలీ! ఏంటి? తలుపు తెరు. ఉండు, ఇప్పుడే సబ్బేస్తున్నాను. ఏ తెరవే, పోలీసులు వచ్చారు. నేను మేడంని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అలాగే. ఎవరు? నేనే కమిషనర్ కర్త. సార్, మీతో పరిచయం ఉన్నందువలన మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలనిపించింది. వాచ్మెన్ సార్, స్టాప్ చేయండి. ఏమంటున్నారు? అయ్యో, క్షమించండి సార్, ప్రిన్సిపల్ ఫాదర్ ఇంకా రాలేదు. ఫాదర్ వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను ఈవెన్ని చూడటం కోసమే వచ్చాను. లేడీస్ హాస్టల్లో మందు వాసన వస్తుంది. నేను వెళ్ళి ఫాదర్కి ఫోన్ చేసి వస్తాను సార్. ఎంతో ధైర్యం గల ఈ కాలేజీ చైర్పర్సన్. ఇలా భయపడుతూ చెమటలు కక్కాల్సిన అవసరం లేదే. రమేష్ గురించి తెలియదని నేను మీకు ముందే చెప్పాను కదా. రమేష్ గురించి తెలుసుకుంటానికి రాలేదు, మినిస్టర్ నడేసన్ మరణం గురించి. అయ్యో దేవుడా, ఆయన చనిపోయారా? చావలేదు, చంపేశారు. ఎవరు సార్ చంపింది? నేను చూడలేదు కదా, నాకు చెప్పనూ లేదు. మీకేదైనా చెప్పారా? మాకేం తెలుసు సార్? తెలీదు. తెలీదు. దుర్గా సార్, అమీర్ ఈయన తెలుసా? అది 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 కాదు, ఈయన మీకు తెలుసా? లేదు సార్. మీరు చెప్పిన ఇద్దరులో ఈమె ఒకరా? అవును, ఈవిడే సార్ స్టెఫీగ్రాఫ్. హమీద్ వేలాయుధాన్ని తీసుకెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు సానియా మిర్జా ఎక్కడుంటారో చెప్తే చాలు. ఎక్కడని చెప్పు. స్నానం చేస్తుంది సార్.
స్నానం చేస్తున్నారా లేదా చేస్తున్నట్లు నటిస్తున్నారా? ఉపయోగించిన బండి, స్కూటీ, వెళ్ళారు, కొన్ని నిమిషాల్లో చేయవలసింది చేశారు, ఎగురుకుంటూ వచ్చారు. లేదు సార్, మేము ఇక్కడికి వెళ్ళేసరికి మినిస్టర్ రక్తంతో పడిపోయి ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు. దుర్గా సార్, సానియా మధ్య దగ్గర బాత్రూమ్ తలుపు తెరమనండి. ఇదిగోమ్మా తలుపు తెరు, ఓపెన్ ద డోర్, దర్వాజా కోలు. వేరే భాషలు అక్కర్లేదు, తెలుగులోనే పిలవండి. తలుపు తెరు అన్నాను, తలుపు తెరు. లేక ఎవరది? కమిషనర్ కర్త సార్, నువ్వు తలుపు తెరువు. అయ్యో నేను స్నానం చేస్తున్నాను. ఎక్కువసేపు తడిస్తే జ్వరం వస్తుంది. తలుపు తీయమ్మా. సార్ చెప్పేది వినిపించలేదా? తలుపు తెరు, తలుపు తెరువు అంటున్నాను, తలుపు తెరు. తలుపు వేసుకోమని చెప్పు సార్. స్నానం చేస్తున్నా స్నానం చేయకపోయినా డిపార్ట్మెంట్ దగ్గర ఇలా చేయకూడదు. ఏ యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి నవ్వుతున్నావా? డిపార్ట్మెంట్లో నా గౌరవం ఏంటో తెలుసుకో. సారీ సార్, నేనేదో తెలియకుండా. నా లైఫ్లోనే ఇది మొదటిసారి. ఆ అమ్మాయిని ఏదో ఒకటి కట్టుకొని ముందల బయటికి రమ్మను. ఎస్ సార్. లేక ఇట్రా, ఇదిగో త్వరగా డ్రెస్ చేసుకుని బయటికి రా, నేను బయట వెయిట్ చేస్తున్నా. సరే. మీరెందుకని ఈ సమయంలో మినిస్టర్ని చూడటానికి వెళ్ళారు? రమేష్ పోలీసులు చేతికి దొరికితే బాడీ కూడా మనకు దొరకదని స్టీఫెన్ చెప్తే మేము చాలా భయపడిపోయాం. స్టీఫెన్ అని అంటే రఫల్ గ్రూప్ సార్, వాడే మేము రమేష్ ని దాచుంచామని అబద్ధం చెప్పాడు. రమేష్ ని పోలీసులు పట్టుకున్నారా? అది మీకు అక్కలేని విషయం. రమేష్, రమేష్ భయపడకు, వాళ్ళు బయటికి వెళ్ళేశారు. కొద్దిగా తిరిగి చూడు, నా ప్రాణం ఇచ్చినా నిన్ను కాపాడుతాను, ఎవరికి వదిలిపెట్టను. నిజంగా